शुक्लां भरदरं विष्णुं सजीवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजान पद्मार्कं गजान महार्निशं अनेकदंतं भक्तानं मेघदंतोपास्महे। मुंदुगा श्रीकारं प्रेक्षकुलंदरिकी ना हृदयपूर्वक नमस्कारालु। मुंदुगा श्रीकारं प्रेक्षकुलंदरिकी ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। ఇప్పుడండి వ్యక్తిగత జాతకాలు అనేవి లగ్నం మీద జరుగుతున్న దశల మీద రాశ్యాధిపతి అదే లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు నవాంశుడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ కూడా చూసుకుంటూ అంతే కాకుండా మన గోచారం కూడా చూసుకుంటాం। సో మీ వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా మీ జాతకాలను పరిశీలించి చక్కటి పరిష్కార మార్గాలు ఇస్తానండి। అంతే కాదు రకరకాలమైనటువంటి అన్ని రకాల శుభముహూర్తాలు కూడా మా ఆది ఆశ్రాలజీ ద్వారా తప్పకుండా పెడతామండి। మీకు ఏ మాత్రం తెలుసుకోవాలంటే మీకు ఈ కింద నంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు సూచిస్తాను। ఇప్పుడు మనం నవంబర్ 16 నుంచి నవంబర్ 30 వరకు అండి ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుందాము। మీ మిథున రాశి వాళ్ళకి మీ బుధుడు అంటే మీ రాశిపతి బుధుడు పంచమంలో ఉండడము తర్వాత 21వ తారీఖు తర్వాత నుంచి అంటే 5 రోజుల తర్వాత నుంచి మీ అంటే 16 నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి 5 రోజుల తర్వాత నుంచి బుధుడు ఆరో భావంలో రావడం ఆరో భావంలో బుధుడు మంచి చేస్తాడండి మీకు ఖచ్చితం ఎందుకంటే కేంద్రాధిపత్య దోషి కాబట్టి మీకు పాపస్థానంలో యోగిస్తాడు అంటే 6 8 12 స్థానంలో ఖచ్చితంగా యోగించడానికి అవకాశం ఉంది నేను చదివిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను। సో మీ బుధుడికి మీ రాశి వాళ్ళకి ఎప్పుడు తెలివిగా హ్యాపీగా సంతోషంగా ప్రతి పని సక్సెస్ చేయాలని తపన ఎక్కువ ఉంటుంది। సహజంగా మీరు చాలా తెలివైన వారండి। మీ రాశిలో సినిమా యాక్టర్స్ రాజకీయ నాయకులు సైంటిస్టులు మ్యాథమెటిషియన్స్ అనేకమైన అద్భుతమైన వ్యక్తులు మీ రాశిలో పుట్టారండి। అద్భుతమైన లగ్నం మిథున లగ్నం అంటే సామాన్యమైన లగ్నం మాత్రం కాదు పైగా మీ ద్వితీయ స్థానాన్ని మాత్రం శని చూడడం వలన మీరు కొంత దూరం కొంతకాలం పాటు దూరంగా ఉండవలసి వస్తుంది అంటే దూరంగా ఉండడం పుట్టిన ఊరికి దూరంగా ఉండవలసి వస్తుంది। అలాగే భార్యాభర్తల మధ్య విషయంలో కొద్దిగా సఖ్యత తగ్గడం అవకాశం ఉంది। నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ అయితే మీరు స్విమ్మింగ్ పూల్ దగ్గర వెళ్ళేటప్పుడు కానీ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అంతే తప్ప మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు। కొద్దిగా జాగ్రత్త సూచిస్తున్నాను। కొంతమందికి ఫైనాన్షియల్ విషయంలో కూడా అండి మీకు రావాల్సిన సొమ్ము కొద్దిగా లేట్ అవుతుంది అంటే ద్వితీయ స్థానం బట్టి చెప్తున్నాను మీ రావాల్సిన ధనం కొద్దిగా మీకు లేట్గా రావడానికి అవకాశం ఉంది। కానీ కొరియోగ్రాఫర్స్ కాదు కానీ సింగర్స్కి కానీ లేదా వీళ్ళు యాంకర్స్కి కానీ అవకాశాలు తక్కువ ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే ఎందుకయ్యా అంటే మీకు మీ రాశికి శని దృష్టి ఉండడం వల్లనే। ఇంకా మూడో భావం చూద్దాం। మూడో భావానికి మీ గురు దృష్టి ఉండడం వల్ల మీ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ అంటే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి బ్రహ్మాండంగా ఉంటుంది। మీరు దగ్గర ప్రయాణాలు చేసి తీరుతారు మీ ఆలోచన ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది। ఏ పని తలపెట్టినా అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు విశ్రమించరు సక్సెస్ఫుల్గానే ఉంటారు। ధైర్యం శౌర్యం ప్రతి వాడికి నేను ఉన్నాననే భరోసా ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు। మీ మూడో భావాధిపతి కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి మీకు ఆరో భావంలో మాటల 17వ తారీఖు నుంచి మీకు రవి కూడా ఆరో భావంలోకి వచ్చేస్తున్నాడు కదా పర్ఫెక్ట్। సో ఇంకా నాలుగో భావంలోకి వద్దాం। నాలుగో భావాధిపతి అంటే బుధుడు చెప్పాను కదా మీకు 21 నుంచి కూడా ఆరో భావంలోకి రావడం వల్ల యోగింపే అంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ అవుతారు। అలాగే వ్యవసాయదారులు కూడా చూస్తాం మనం వ్యవసాయదారులు కూడా అండి వాళ్ళకి సక్సెస్ఫుల్గా మంచిగా ఆనందంగా మనకి అన్నం పెడుతూ బ్రహ్మాండంగా నవ్వుతూ ఉంటారు వాళ్ళ ధనం వాళ్ళకి వస్తుంది కొంతమందికి మాత్రమే వాళ్ళ లగ్నాన్ని మాత్రం చూసుకుంటాం। సో నేను చెప్పేది మాత్రం అవకాశాలు వస్తాయి మంచిగా ఉంటారని అర్థం। ఇంకా ఎడ్యుకేషన్ రంగం తర్వాత మదర్ అండి మీ మదర్ యొక్క ఆరోగ్య పరిస్థితులు బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ చాలామంది ఇళ్ళు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది అలాగే వెహికల్స్ కొనుగోలు చేయడానికి బుధుడు వలనే అవకాశం ఉంది అది కూడానండి జస్ట్ 21 నుంచి కూడా చాలా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి అంటే తర్వాత చాలామంది వస్తు వాహనాలు మీకు చాలా మీకేంటంటే వస్త్రాలు వేసుకోవాలంటే ఇష్టం మంచి వస్త్రాలు అంటే మీ డ్రెస్సెస్ ఆ డ్రెస్ సెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది రకరకాల డ్రెస్సులు మీ మిథున లగ్నం వాళ్ళు ఎక్కువ వేస్తారని నేను విన్నాను చూస్తున్నా కూడా చూస్తున్నా కదా అంటే మన మీ లగ్నం చూస్తున్నాం కాబట్టి రాసి చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఉంటారండి మీరు। ఇంకా పంచమ స్థానం చూద్దాం। పంచమ స్థానంలో రవి బుధ కుజులు ఉన్నారు సో మీకు పుత్ర సంతాన యోగం ఖచ్చితంగా కలుగుతుంది। ఆల్రెడీ పుత్ర సంతానం ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గానే ఉంటారు
ప్రేమ వ్యవహారాలు, మీ కింద జన్మ చేసుకున్న పుణ్య ఫలాలు, ఇవన్నీ సక్సెస్ఫుల్గా మీకు వస్తాయి. కుజుడు రవి కాంబినేషన్ ఏంటి అంటే పంచమ స్థానంలో సినిమా వాళ్ళకి టీవీ రంగంలో ఉన్నది పర్ఫెక్ట్, వాళ్ళకి అవకాశాలు వస్తాయి, వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇందాక నేను చెప్పాను సంగీతం, సాహిత్యం, నృత్యం, డ్యాన్స్, వీళ్ళు ముగ్గురు కూడానండి అంటే అవకాశాలు వాటంతా అవే వాళ్ళ దగ్గరకు వస్తాయి, ధనంతో కూడినటువంటి అవకాశాలు ఉంటాయి కేవలం రవి కుజ బుధుల వలన. ఇంకా బుధుడు ఆరో భావంలో ఉన్నాడు. ఇంకా ఏడో భావం, ఆరో భావం చూస్తారండి, ఆరో భావంలో 15 నుంచి రవి, బుధుడు 21 నుంచి ఆల్రెడీ కేతు ఉన్నాడు. సో రవి కేతు, రవి కేతుల కాంబినేషన్ ఏంటయ్యా అంటే రవి యొక్క ప్రభావాన్ని కేతు మంచి స్థానాన్ని స్వీకరించి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇస్తాడండి. మంచి రిజల్ట్స్ ఏమి ఇస్తాడు, సక్సెస్ చేస్తాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చదువుకున్నారనుకోండి, ఆ కాంపిటేషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, ఆ ఇంటర్వ్యూస్లో సక్సెస్ చేస్తాడు. కష్టపడి, నిరంతరం కష్టపడ్డ తప్ప సక్సెస్ చేయలేడు. ఆరో భావం రవికేతువులు. కాంబినేషన్ ఏంటి అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా, అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అభివృద్ధి ఉంటుంది, వాళ్ళ మాటకి విలువ ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటారు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు, పదవులు లభిస్తాయి, ధనం బాగుంటుంది. అంటే నిజాయితీగా వచ్చే ధనం మీ చేతికి వస్తుంది. ఆరో భావం పర్ఫెక్ట్. ఇంకా స్టాంపింగ్ కోసం వెళ్తున్నారు కదండి మీరు చాలామంది, స్టాంపింగ్ కోసం, వీసా స్టాంపింగ్, H1B వీసా, తర్వాత పాస్పోర్ట్ అప్లై చేయడం, ఇవన్నీ చాలా కొంతమందికి ఉంటుంది. మనకు చాలామందికి మనం అప్లై చేస్తాం, కొంతమందికి అప్లై చేస్తుంటారు, వాళ్ళకు కూడా రావడానికి అవకాశం ఉంది. ఆరో భావం వల్ల మేనమామలు చాలా బాగుంటారు, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా హాయిగా ఉంటారు. మిత్రులతోటి బ్రహ్మాండంగా వాళ్ళతో కాలక్షేపం చేయడం, వాళ్ళతో సమయం గడపడం అవకాశం ఉంది. తర్వాత మీరు లోన్స్ తీసుకుంటుంటారండి, అవి ఎంత త్వరగా తీర్చాలో మీకు బాగా తెలుసు. రవి ఏం చేస్తాడంటే శత్రు భయం లేకుండా కాపాడుతూ ఉంటాడు మిమ్మల్ని. మీ మిథున రాశి వాళ్ళని గొప్పతనం ఈ నెలలో, పైగా కార్తీక మాసంలో పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా మీ అత్యంత యోగకారుడు శుక్రుడు కూడా అండి సప్తమ భావంలో ఉన్నాడు, కానీ ఆ సప్తమ భావం తప్పు అయినప్పటికీ కూడా మ్యారేజ్ కాని వాళ్ళందరికీ కూడా మ్యారేజ్ చేసేస్తాడు, అంటే వివాహాది శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి. అలాగే కొంతమందికి వివాహాలు కుదరని వాళ్ళు కూడా వివాహాలు కుదిరేటట్టే చేస్తాడు, అది పర్ఫెక్ట్. ఇంకా బిజినెస్ చేస్తుంటారు చాలామంది, కొత్త కొత్త బిజినెస్ చేస్తుంటారు, వాళ్ళకు కూడానండి మంచి ధైర్యం ఇస్తుంటాడు, ఒక ఆశ కల్పిస్తాడు, మనకి సక్సెస్ఫుల్గా ఉంటాము, ధనం వస్తుంది అనే ఆశ కల్పిస్తాడు. ఇంకా భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత పర్ఫెక్ట్గా ఉంటుంది, అన్యోన్యత అదృష్టం ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకయ్యా అంటే సప్తమాధిపతి 9th భావంలో ఉండడమే, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా బాగుంటారు, బాగుండి తీరుతారు. ఇంకా అష్టమస్థానంలో చూద్దామండి, అష్టమస్థానంలో శని, అష్టమస్థానంలో శని ఉండడం వల్ల మనకి మీకేంటి భయం, ఏం భయం లేదు. అంటే అష్టమస్థాని అష్టమ శని దోషం ఉంది, మనం ఏం చేద్దాం, ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటాం, అలాగే శనీశ్వరి చుట్టూ మనం 9 ప్రదక్షిణలు చేస్తాం, స్వామి దగ్గర దీపం వెలిగిస్తాం. కార్తీక మాసం పవర్ కదా, ఆ కార్తీక మాసంలో శని త్రయోదశి వస్తే 100 రెట్లు ఫలితం ఉంటుంది. మీరు చూసుకోండి క్యాలెండర్లో ఉంటుంది, వస్తే శని త్రయోదశి వస్తే జనరల్గా రాదు, వస్తే మాత్రం పవర్ ఎక్కువ. సో మీకు అద్భుతంగా రాణించి తీరుతారు. 9th 8th హౌస్లో శని ఏం చేస్తారంటే మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాం కదండి, ఆంజనేయ స్వామి గుడిలో 11 ప్రదక్షిణలు చేయడం, తర్వాత మీరు ఇంతకుముందు చెప్పారు కదా మీకు అంటే గారెలు దండ వేయడము, తమనపాకులతో పూజ చేయించడము, సింధూరం వంటి నిండా రాయించడం వల్ల శని దోషం తప్పుతుంది. కాకపోతే అంటే అష్టమశని ఏం చేస్తాడు, కొద్దిపాటి యాక్సిడెంట్ కలిగిస్తుంటాడు, అవన్నీ తప్పిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలు ఇస్తాడు, అవన్నీ తప్పుతుంటాయి. కాకపోతే అంటే బద్ధకంతో పాటు తెలివి మర్చిపోవడం, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలే. సో ఈ మనం ఈ పూజలు చేసుకుంటూ శివుడి యొక్క అభిషేకాలు చేయించుకుంటుంటే మిమ్మల్ని పట్టుకోలేమండి, బ్రహ్మాండంగా ఉంటారు. ఇంకా మీ మిథున రాశి వాళ్ళ గురుడు 9th భావంలో ఉన్నాడు కదా, భాగ్యస్థాన గురుడు, తండ్రి గారికి ఆస్తి పాత్రలు పెంచుతారు, తండ్రి గారికి ఆరోగ్యం బాగుంటుంది, తండ్రి గారి యొక్క ఆయుష్ సూపర్ అంత అద్భుతంగా ఉంటుంది. సెకండ్ పాయింట్, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీరు చాలామంది కూడా విదేశాలు వెళ్తుంటారు, విదేశాల్లో కూడా రాణింపు ఉంటుందండి. తర్వాత చాలామంది వ్యాపారస్తులు కానీ, అయితే ఉద్యోగస్తులు కానీ, లేకపోతే అన్ని రకాల ప్రజలు చాలామంది కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ సినిమా వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా కొంతమందికి మాత్రం ఫారిన్ చేయాల్సి ఉందండి. తీర్థయాత్రలు చేస్తారు, దైవదర్శనాలు చేసుకుంటారు, పీఠాధిపతులు కలుస్తారు, ఇంతమంది యొక్క ప్రభావం మీ మీద ఉంది బికాజ్ ఆఫ్ 9th భావంలో గురుడు. పుణ్యక్షేత్ర దర్శనం ఖచ్చితంగా కలిగిస్తాడు ఈ గురుడు వలన. గుడులు ఉంటాయి కదా టెంపుల్స్, వాటిని గోపురాల్ని ఇవన్నీ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారండి. మీరు వాళ్ళకి గుడులు కట్టడం కానీ, గోపురాలు కట్టేటప్పుడు మీ చాలామంది మీ మిథున రాశి వాళ్ళకి
అవకాశం ఉంది, బ్రహ్మాండంగా చేస్తారు. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు అక్కడ మంచి అభివృద్ధి ఉంటుందండి, సక్సెస్ఫుల్గా ఉంటారు. ఇబ్బంది పడవలసిన అవసరమే ఎట్టి పరిస్థితులు లేదు. ఇంకా గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ లేదా ప్రైవేట్ రంగంలో కానీ మీ వ్యాపారస్తులు ఉంటారు కదా, సపోజ్ కోల్ రంగంలో ఉన్నవాళ్ళు, సిమెంటు, ఐరన్, ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫార్మాస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీనండి, ప్రైవేట్ రంగంలో కదా ఉన్న వాళ్ళందరికీ కూడా సక్సెస్ ఉంటుందండి. బిజినెస్లో డబ్బులు ధనం సంపాదిస్తారు, మీకు తృప్తి కలుగుతుంది గురు ప్రభావం వలన. మొన్న 21 నుంచి మారుతున్నాడు కదా, నవంబర్ 21 నుంచి మారిపోతున్నాడు. సో 21 నుంచి కూడా అద్భుతంగా రావడానికి అవకాశం ఉంది. పైగా మీకు రవి బలం బాగుంది, గురు బలం బాగుంది, భయమే లేదు. ఇంకా అంతేకాదండి, రాజకీయ నాయకులు కూడా 9th భావం బాగుందంటే సక్సెస్. ఇందాక 6వ భావం చెప్పాడు కానీ 9th భావం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కానీ, ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళ లేడీస్కి, వాళ్ళు కూడా కష్టపడి నిరంతరం కష్టపడితే మాత్రం సక్సెస్ మీ వంతేనండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు బాగా వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది, వాళ్ళకి ఇంక్రిమెంట్సో ధనము రావడానికి అవకాశం ఉంది. ఏదో విధంగా ధనం వాళ్ళకి చేతికి అందుతుంది. ఏదో విధంగా అంటే నియమబద్ధంగా వాళ్ళు రావాల్సినటువంటి ఏరియర్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఆ విధంగా వాళ్ళకి ఫైనాన్షియల్గా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా దశమస్థానానికి వద్దామండి. దశమాధిపతి కూడా 9th భావంలో ఉన్నాడు. 9th హౌస్ 10th హౌస్ లార్డ్ ఇన్ 9th భావం, పర్ఫెక్ట్. సో మీరు చేస్తున్న వృత్తుల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే మీకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. మీకు కొంతమందికి అయితే దూర ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఉంటాయి, వాడికి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి, అప్పుడు మీరు అక్కడ డెవలపర్ అవుతారు, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. సో దశమస్థానము గురుడు 9th భావంలో ఉన్నాడు. ఇంతకుముందు గురుడు 8వ భావంలో ఉండిపోవడం వల్ల అటువంటి 20 తారీఖు నుంచి బాగుంటుంది. ఉండిపోవడం వల్ల మీకు ఏ విధంగా మీకు కదలికలు లేవు, సంతోషం లేదు ముఖంలో. అదేంటి, యూట్యూబ్ రాగానే ధర్మని కట్టేస్తున్నారు. జనకి అలా అంటుంది కదా, మనకి ఇప్పటికీ బాగుంటుంది కాబట్టి అని. కానీ ఈ నవంబర్ నుంచి మీరు ప్రతిరోజు ప్రతిసారి విని తీరుతారు, ఎందుకంటే ప్లానెటరీ పొజిషన్ అలా ఉంది. ఖచ్చితంగా మేము కూడా అలా సంతోషంగా చెప్తూ ఉంటాను నేను కూడా, అంత బ్రహ్మాండంగా ఉంది. ఇంకా లాభస్థానంకి వద్దామండి. లాభస్థానంలో రవి కుజ బుధుడు చూస్తున్నారు. అంటే రవి కుజుడు, రవి లేడు, రవి బుధుడు కూడా మారిపోతున్నారు, కుజుడు చూస్తారు, ఓన్ హోస్ చూసుకుంటున్నాడు. భయం ఎలా, మీ ధనాదాయం ధనం వచ్చేస్తుంది, వచ్చి తీరుతుంది. మీకు ఇంట్లో సేవకులు ఉంటారు, మీ మనసు చాలా పెద్దది, ఎదుటి వాళ్ళని హెల్ప్ చేయాలి తత్వం ఉంటుంది. మీ మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని పోషిస్తూ ఉంటారు, అలాగే జాగ్రత్తగా చూస్తుంటారు. మిమ్మల్ని ఇంట బయట అక్కడ మీకు సేవకులు ఉంటారు, మీ వెనక ఫాలోయర్స్ ఉంటారు, ముందు ఉంటారు, వెనకాల ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. ఇంకా రాహు చూద్దామండి. వేస్తాన రాహు మంచివాడు కాదు, ఎప్పుడుగా ధనం వచ్చినా సరే అంత ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ నెల మొత్తం అంటే వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా మీకు కార్తీక మాసం ఉంటుంది. కార్తీక మాసంలో మీకు శివాభిషేకాలు చేసుకోవడం, శివపార్వతులు కళ్యాణం చేసుకోవడం, సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్యం ఆరాధన మర్చిపోకండి సుమా, ఖచ్చితంగా మంచిది. మీ రాశి వాళ్ళు చాలా మంచి చేస్తాడు. ఈ విధంగా మీరు పూజలు చేసుకోవడం ఒకటి అద్భుతంగా రాణిస్తారండి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్దామనుకున్నాను, మీరు అందరూ చేసి తీరాలి అంటే మీరు నచ్చితే. డిసెంబర్ 4 అమావాస్య, ఆ రోజు కార్తీక మాసం లాస్ట్. ఎవరైతే ఆ రోజు అనురాధ నక్షత్రం ఉంది, ఆ రోజు అంటే 4వ తారీఖుని శనివారం ఆదివారం అవుతున్నది, ఎవరైతే బట్టలు వస్త్రం అంటే దుప్పటి, బియ్యం, ఎవరైతే ఈ విధంగా దానాలు ఇస్తారో ఒక సద్బ్రాహ్మడికి, బట్ట, బియ్యం, దుప్పటి ఇవన్నీ దానాలు ఇస్తారో, ఈ 3 దానాలు ఇస్తారో వాళ్ళకి 100 యుగాల పాటు బ్రహ్మలోకంలో లేదా ఇంద్రలోకంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ అని చెప్పి నేను శాస్త్రాల్లో చదివిందే నేను మీకు చెప్తున్నాను. ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ అమావాస్య రాబోయే అమావాస్యని ఖచ్చితంగా మీరు చేసుకు తీరండి. ఆ రోజు చాలామంది హోమాలు కూడా చేస్తుంటారు, ఆ హోమాలను కూడా పలకండి, అభివృద్ధికరంగా ఉంటుంది. ఈ నెల మొత్తం కూడా మీ మిథున రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో సక్సెస్ఫుల్గా ఉండాలని, ఉంటారని, ఎప్పుడు నవ్వుతూ ప్రతి రంగంలోనూ సక్సెస్గా నవ్వుతూ ఉండాలని, ప్రతి రంగంలో కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని, ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.